నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం నేను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం ఆయన గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కలెక్టర్గా ఉన్న వెంకట్రామిరెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు ఉన్నారు. అదేవిధంగా రఘునందన్ రావు బీజేపీ నుంచి ఉన్నారు. ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే. ఒకసారి ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గంలో నేనున్నాను. మామిడ్యాల గ్రామం ఆర్ఎండ్ఆర్ కాలనీ దగ్గరకు వచ్చాను. అసలు ఇక్కడ జనం ఏమనుకుంటూ ఉన్నారు, నిజంగా వాళ్ళకి నష్టం జరిగిందా, ఏం జరిగి ఉంటుంది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మామిడియాల గ్రామంలో మీరు చూడొచ్చు కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. నేను వాళ్ళ దగ్గర ఆగి వాళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇంకా కొంతమందికి ఇళ్ళు రాలేదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పి. ఒక్కసారి మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాము. ఎట్లా ఎంపీ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి, ఆర్ఎండ్ఆర్ కాలనీలో చాలామందికి మేము ఇళ్ళు ఇచ్చాము, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు న్యాయం జరిగిందని చెప్పి వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఎంపీ అభ్యర్థి చెప్తూ ఉన్నాడు. ఏం జరిగింది, ఏం చెప్తారు? 40 ఇండ్లు ఇవ్వాలి. మేము కేసేసాం కొండపోసం డ్యామ్లో. రాత్రే తీసుకొచ్చి వేసిరు. ఇంతవరకు ఇండ్లు రాలేదు, ఇస్తా అని ఇవ్వలేదు. వెంకరామరెడ్డి కలెక్టర్, వెంకరామరెడ్డి పోలీసులు పెట్టి తీసుకొచ్చి ఆ రేగులు నెలలో వేసాం. రేగులు నెలలో ఉన్నాం. ఇప్పుడు మరి ఆర్ఎండ్ఆర్ కాలనీలో నిలబడి మనం మాట్లాడుతున్నాము, మీకు ఇల్లు రాలేదు అంటున్నారు, మరి ఇక్కడ ఎట్లా ఉంటూ ఉన్నారు మీరు? రేగులు నెలలో ఉన్నాం. టేకులలో వేసిండు వెంకరామరెడ్డి తెచ్చి. వెంకరామరెడ్డి ఆడివో విజేందర్ రెడ్డి ఇద్దరు కలిసి వేసారు పోలీసుల్లో పెట్టి. ఎట్లా మరి అద్భుతమైన గ్రామాలని ప్రాజెక్ట్ పేరుతో తీసేశారు, మేము న్యాయం చేశామని చెప్తున్నారు. ఇప్పుడు వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, అండ్ ఆయనకు ఓట్లు వేసే పరిస్థితులు ఉన్నాయా? ఓట్లేని, మేము కాంగ్రెస్కి వేస్తాం ఓట్లు. మేము ఎందుకని కాంగ్రెస్కి? మేము కాంగ్రెస్కి వేస్తాము. కాంగ్రెస్ తరఫునే మేము కేసు చేసినాము. కాంగ్రెస్ వాళ్ళ సహకారంతో వేశారు, ఎందుకంటే చాలా మోసం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో తెలుసా మీకు? అది నీలో మధు. తెలుసా ఆయన ఎవరు? తెలుసు. ఎక్కడుంటాడు? ముదిరాజీ. ఈసారి నీలం మధుకు ఓట్లు వేద్దామని ఫిక్స్ అయ్యారా ఏంటి మీరు? నీలం మధుకి వేయాలి ఓట్లు. కాంగ్రెస్ ఇక్కడనే ఉంది కదా, మన సెంట్రల్లో మోదీ ఉన్నాడు, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. నీలం మధుకి వేస్తేనే పనులు అవుతాయి. ఏంటి నిజంగా అన్యాయం జరిగిందా మీ నిర్వాసితులకి? అన్యాయం జరిగేప్పటికీనే మనసు తిరిగిపోయింది. మనసు తిరిగిపోయి మాకు అక్కడ నుంచి బల్మీట్కి పోలీసులను పెట్టి బల్మీట్కి లాక్కుంటూ వచ్చి పెట్టారు. ఇండ్లు చూస్తే వాన వస్తే మొత్తం కూరుస్తున్నాయి. మళ్ళా 200 ఎకరాలు గోదా గొడ్డుకు 200 ఎకరాలు ఇస్తామంటే చెప్పంటే చెప్పండి అని అన్నారు. అది లేదు. మళ్ళా ఇక్కడ ఏది ఒకరింటికి కొన్ని డబ్బులు ఇస్తామా అని అన్నారు. అవి ఇవ్వడం లేదు, ఇవి ఇవ్వడం లేదు. తీసుకొచ్చి ఇలా పడేసారు. ఇక ఏమున్నా కానీ ఇట్లా రోడ్ల పండు కూసేవాళ్ళ మా బతుకులు గిట్లున్నాయి. ఆ కంపెనీలు కట్టిస్తామా అన్నాడు, కంపెనీలు అక్కడ కట్టించిండు. అది తీసుకొచ్చి బీఆర్ఎల్ని తీసుకొచ్చి అక్కడ బీఆర్ఎల్తో పని చేపిస్తుండు. మా 4 కంపెనీలు కట్టిస్తామంటే చెప్పని చెప్పి తీసుకొచ్చి బీఆర్ఎల్తో పని చేపించుకున్నాం. ఇక్కడ మాసంటలో ఇక్కడ కూర్చున్నాము, ఎంతమంది కూర్చున్నామో చూడండి. అంటే ఇప్పుడు మీ నిర్వాసితులకి ఇక్కడికి తీసుకురావడానికి ప్రధాన కారణం వెంకట్రామిరెడ్డి, అప్పటి కలెక్టర్, ఇప్పుడు బీఆర్ఎస్లో ఎంపీ అభ్యర్థి. ఏంటి ఆయన ఓట్లకి మళ్ళీ ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఏం చెప్తా? వచ్చినా కానీ ఆ ఓట్లు వాడవు, ఓట్లు కూడా వేయవు. పబ్లిక్ ఏమన్నా ఏమన్నా సహకారం చేస్తే ఎవరైనా కానీ వెయ్యాలి అంటే చెప్పంటే చెప్పని ఉద్దేశం ఉంటుంది. ఇవి వచ్చినట్టు అది మంచి మంచి లీటర్లకు ఇచ్చిరి. ఆ లీటర్లు దగ్గరనే పెట్టుకుండ్రి, పబ్లిక్ పంచకపోయారు, ఏం పంచకపోయారు. ఇసనే ఇవ్వకపోయినాక ఎవరికైనా మనసు సరిపోతాయి కదా, ఎవరెందుకు ఇస్తారు? మీ ఎమ్మెల్యే కేసీఆర్ ఇక్కడ, కేసీఆర్ మొహం చూసే పరిస్థితి కూడా లేదా ఈసారి ఎన్నికల్లో? కేసీఆర్ అంటే ఇక ఇక మన బూతులు వస్తాయి, ఎందుకంటే మాట్లాడద్దు ఈ బూతులు ఇప్పుడు. ఎందుకంటే కేసీఆర్ అస్సలు వేస్ట్ కాడారు. మమ్మల్ని ఎంత సర్వం చేసిండంటే అంత లోపల ఎక్కిండు. 12 లక్షలకు అది ఎక్కడ కట్టించి ఇప్పుడు అది 1 కోటి రూపాయలకి ఎక్కడ అయింది, అంత అడ్జస్ట్ చేసుకుండు. ఎందుకంటే పామసులకు నీళ్ళు పోవాలంటే చెప్పని మమ్మల్ని ఇక్కడ నుంచి అక్కడ నుంచి లేవగొట్టి ఇక్కడ తీసుకొచ్చి పడేసిండు. ఒకటి ఒకసారి రేగులు నీళ్ళలో పోదాం పని, రేగులు నీళ్ళ పోయినాక వాళ్ళ పరిస్థితి వాళ్ళ లెక్క వాళ్ళ తర్వాయి ఇప్పటికీ వీడికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది.
5 సంవత్సరాలు పోలి ఏది లేదు. వాళ్ళ పరిస్థితి ఈ ఎండ కొడితే వాళ్ళు ఎట్లా ఎంటున్నారు ఏం సంగతి అనేది తెలుస్తుంది, మీకే తెలుస్తుంది, మీరే చూడండి. మా బాధలు అనేది ఎవరు చెప్పుకోవాలి, ఏం చేయాలి, అట్లున్నది మా పరిస్థితి. సో మరి ఎంపీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, సరే మీరు అన్నట్టు మీకు అన్యాయం జరిగింది కాబట్టి వెంకటరామిరెడ్డికి ఓట్లేసే పరిస్థితి లేదని చెప్తూ ఉన్నారు. ఇంకా బీజేపీ అభ్యర్థి రఘునందన్ కాంగ్రెస్ నుంచి నీలం మధు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కాదు, బీజేపీ రాదు, ఇప్పుడు అది టీఆర్ఎస్ రాదు. మేము వేసేది మాత్రం మా నాలుగు పక్క మాత్రం కాంగ్రెస్కే ఓటు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలుసా? తెలుసు, నీలమ్మ. సరే తప్పులేదు, మీ అభిప్రాయం మీరు చెప్పారు. కాంగ్రెస్కి ఓట్లేస్తే మరి మీకేమన్నా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఉందా? ఉన్నది. మాకు ఇప్పుడు కాదు, మాకు చిన్నగానప్పుడు మాకు ఓటు వచ్చినప్పటి నుంచే మాకు కాంగ్రెసే కన్న తల్లి మా పేదవాళ్లకు. ఇక ఈ రెండు ఒక 5 పైసల బిల్ ఇచ్చింది లేదు, ఒక ఏం నిలబెట్టింది కాదు, ఏది లేదు. ఎట్లా మనసులో బాధ అవుతుందా? కేసీఆర్ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా చేశాడు కానీ మిమ్మల్ని ఇంత అన్యాయంగా రోడ్డు మీద పడేసినట్టు అనిపిస్తూ ఉంది నాకు. ఇంట్లో రోడ్డు మీద పడేసిండు ఆల్రెడీ ఇంట్లో నా ఫోన్లో కూడా ఉన్నది. ఇదటివినే నేను మాట్లాడినండు. ఈయనగా పోతాం మీ ఊరికి కట్టేప్పుడు కూడా వీడ వెంకరామరెడ్డి వీడ ఇల్లు రూమ్ కట్టించుకొని మెస్సీలకు అవి చెప్తే మీరు ఎట్లా కడతారు, సిమెంట్ తోటి మంచిగా కట్టరు, గింత కలపాలి కట్టాలి అంటే చెప్పండి, రూమ్ వేసుకొని ఉంటా అంటే చెప్పని అన్నాడు. అని కూడా ఇటీఎం కాలమే మీడి వీడికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది, వీడికి ఒక పేరు రాలేదు, ఎవరి పరిస్థితి ఎట్లుంది, సిమెంట్ ఎంత కలుపుతున్న సంగతి అనేది కూడా చూడలే. ఆయన రూమ్ కట్టుకొని ఇక్కడనే ఉంటానన్నాడు కూడా. ఇంకా అన్ని బూట్కా మాటలు చెప్పి బూట్కా మాటలు ఆడుకుంటా ఇవన్నీ ప్రచారం చేస్తుంది కానీ అవన్నీ కళ, అవన్నీ రానే రావు.